హాయ్ గైజ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వక ముందు ఒక 3 ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా చెప్పడం జరిగింది. సో ఒక్కొక్క కాలేజ్ గురించి ఎప్పటి నుంచో వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు టైం దొరికింది గైజ్. ముందుగా నేను కాల్ సెంటర్ జాబ్ వదిలేసిన తర్వాత జాయిన్ అయిన కాలేజ్ ఏంటంటే హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, హెచ్ఐటిఎస్ అని మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళ రెండు కాలేజీలు ఉండేవి, హెచ్ఐటి అండ్ హెచ్ఐటిఎస్ అనేది. అప్పట్లో ఇప్పుడు అన్ని కాలేజ్ కోర్స్ అనేవి మారిపోయాయి. మీకు గట్కేసరి దగ్గర ఉన్న కాలేజ్ అది. సో అక్కడ నేను ఎప్పుడంటే నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కాల్ సెంటర్ చేసి, కాల్ సెంటర్ తర్వాత నేను అక్కడ డైరెక్ట్ జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే అసలు ఇంటర్వ్యూ, ఇంకా కాల్ సెంటర్ జాబ్కి వదిలేసి డైరెక్ట్ ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వడం. అప్పుడైతే ఏమైనా గవర్నమెంట్ జాబ్ ట్రై చేసుకోవచ్చు, మనకి మ్యారేజ్ అయితే ఎవరైనా పిల్లలు ఇస్తారనే ఉద్దేశంతో నేను కాలేజ్ కోసము మళ్ళీ ఒక ఆర్కేజీఎన్ మెకానికల్ ఇంజనీరింగ్ బై ఆబ్జెక్టివ్ బై ఆర్కేజీఎన్ బుక్ ఉంటుంది, అది తీసుకొని కాల్ సెంటర్లో చదివి కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోగలిగాను. సో కాల్ సెంటర్ జాబ్ చేసుకుంటూ అది చదివేవాడిని. అట్లా ఒక ఇంటర్వ్యూకి అంటే ఒకటేని కాదు, చాలా వాటికి అప్లై చేశాను పేపర్లో యాడ్ చూసి. అందులో హోలీ మేరీలో జాబ్ వచ్చింది అన్నట్టు. సో హోలీ మేరీ జాబ్ రావడానికి ఒకరోజు ఇంటర్వ్యూ కోసం నేను ఈసేల్లో ఉన్న రాధిక థియేటర్ దగ్గర ఒక ఆఫీస్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఉదయం నుంచి వెయిట్ చేస్తే ఎప్పుడో 6:37కి ఇంకా నేను వెళ్ళిపోదారా బాబు అనుకున్న టైంకి కాల్ చేశారు. ముందు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అంటే మనకి ఇంగ్లీష్ స్కిల్స్ ఎలా ఉంటాయని ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఒక 2 వర్డ్స్ మాట్లాడేసరికి ఓకే యువర్ త్రూ దిస్ రౌండ్ అని చెప్పారు. ఎందుకంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి. మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్లు చేస్తున్నాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. సో అట్లా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత ఒక 2-3 మంత్స్ పట్టింది నాకు జాయిన్ అవ్వడానికి. సో 2-3 మంత్స్ తర్వాత నేను హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్లో జాయిన్ అయ్యాను. బస్సులో వెళ్ళి ఫస్ట్ టైం అక్కడ వెళ్ళిన తర్వాత నాకు సమ్మర్లో జాయిన్ అయ్యాను. సమ్మర్లో ఇంకా అడ్మిషన్స్ దొరకలేదు. సో సెకండ్ థర్డ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇర్రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు రావడానికి టైం పట్టింది. ఆ టైంలో ఆ ఏరియాలో నాకు టీ దొరికేది కాదు, టీ అస్సలు దొరికేది కాదు. నేను కాల్ సెంటర్లో నైట్ టైం చేసేవాడిని కాబట్టి బాగా విపరీతంగా అలవాటు అయిపోయింది. సో నాకు నైట్ టైం నిద్ర వచ్చేది కాదు, డే టైం ఫుల్ నిద్ర వచ్చేది. సో అట్లా ఎట్లాగో స్టూడెంట్స్ లేరు కాబట్టి కొద్దిసేపు అలా ఉరిగేవాడిని. బట్ నాకు ఛాయ్ మాత్రం దొరికేది కాదు. అప్పుడు ఆ కన్స్ట్రక్షన్ పనిచేసే వాళ్ళు కొంతమంది అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళకి మనీ ఇచ్చి ఛాయ్ పెట్టుకొని తాగేవాడిని. సో అట్లా ఇబ్బంది పడ్డాను. స్టార్టింగ్లో సబ్జెక్ట్ అసలు అర్థమయ్యేది కాదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ బుక్ పట్టుకున్నాను కదా, ఏదో బై హార్ట్ చేసేవాడిని. ఇంజనీరింగ్ డ్రాయింగ్, వర్క్షాప్ టెక్నాలజీ అండ్ ప్రొడక్షన్ ఇట్లా రకరకాల కొన్ని సబ్జెక్టులు హ్యాండిల్ చేశాను. హ్యాండిల్ చేసినప్పుడు ఫైనల్గా ఫస్ట్ ఇయర్ సెమ్ అయిపోయేలోపు ఆల్మోస్ట్ నేను పికప్ అయిపోయాను. ఎంతగా పికప్ అయ్యానంటే నెక్స్ట్ సెమ్కి నన్నే రికమెండ్ చేసుకునే అంతగా పికప్ అయ్యాను. సో కొన్ని సబ్జెక్టులు, కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్, కొన్ని మళ్ళీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ వర్క్షాప్ అనేది డ్రాయింగ్ ప్రాక్టీస్ అనేది కామన్గా ఉంటుంది కదా అది. అంతేకాకుండా స్టూడెంట్స్కి నా ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. సో నేను కాల్ సెంటర్లో కంటిన్యూగా 3 ఇయర్స్ చెప్పడం వల్ల నా ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉండేది. కొంతమంది ఏమో హేళన చేసేవాళ్ళు, అంటే ఇదేంది ఇట్లా మాట్లాడుతున్నాడు, కావాలని యాక్సెంట్ని ఇట్లా మార్చి డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అంటే ఫస్ట్ అట్లా అనుకునేవాళ్ళు. తర్వాత నాకు తెలిసి అట్లా అనుకుంటారని. సో నేను నన్ను చెప్పేవాడిని, నేను 3 ఇయర్స్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్లో చేసి వచ్చాను కాబట్టి నా యాక్సెంట్ మీకు అర్థం కాకపోవచ్చు, నా ఫ్లో అనేది ఎక్కువ ఫాస్ట్గా ఉండేది అన్నట్టు. సో ఎవరికైనా ఇబ్బంది అయితే చెప్పండి అంటే అట్లా చెప్పేవాళ్ళు కొంతమంది. సో వాళ్ళకు నేను మళ్ళీ రివైజ్ చేసేవాడిని ఏదైనా సబ్జెక్టులో అర్థం కాకపోతే. సో ఈ ఫ్లోలో నాకు ఎర్లీ మార్నింగ్ 2-3 వరకు నిద్ర వచ్చేది కాదు ఇంట్లో ఉంటే. ఆ తర్వాత నిద్ర వచ్చేది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7కి లేచి లేదంటే 6కి లేచి రెడీ అయిపోయి టక్టక్ వెళ్ళిపోయేవాడిని. అండ్ ఎవరితో సరిగ్గా కలిసేవాడిని కాదన్నట్టు, అంత ఇబ్బంది జరిగేది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళతో నాకు ర్యాపప్ మంచిగా ఉండేది, ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్రెష్గా జాయిన్ అయ్యారు కాబట్టి నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. డ్రాయింగ్లో కానీ, వర్క్షాప్ కానీ, డ్రాయింగ్ ప్రాక్టీస్ కానీ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్లో. సో వాళ్ళతో నేను ఎక్కువ ర్యాపప్ ఉండేవాడిని. అండ్ నవ్వించుకుంటూ నేను క్లాసెస్ చెప్పేవాడిని. సో నా క్లాసులో మాత్రం పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉండేది. ఎంత అంటే ఆల్మోస్ట్ 80-90% నా క్లాసులు ఎవరు మిస్ కారు. సో నేను పికప్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం ఇంజనీరింగ్లో తెగ చదివి ఉన్నాం కాబట్టి అది ఎక్కడో సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఉండుంటుంది ఆ సబ్జెక్టు. ఆటోమేటిక్గా మళ్ళీ బుక్స్ తీసి చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. సో అలా నేను కొంచెం త్వరగానే పికప్ అయ్యాను, పికప్ అయ్యి చెప్పడం జరిగాను. ప్లస్ ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడో 25,000 అట్లా శాలరీ తీసుకునేవాడిని, ఇక్కడికి వచ్చేసి ఏకంగా 12,000 తీసుకునేవాడిని. దాంట్లో మళ్ళీ బస్సు ఫీజు, మళ్ళీ ఏదో ఈఎస్ఐ అని పిఎఫ్ అని కట్ చేసి చాలా తక్కువ శాలరీ వచ్చేది, చాలా ఇబ్బందిగా ఉండేది. అండ్ నేను బస్సులో ఏదో కండక్టర్ జాబ్ కూడా చేసేవాడిని, అంటే స్టూడెంట్స్ని కూడా కౌంట్ చేయాల్సి వచ్చేది. ఇక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఏంటి అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే, నేను ఒక స్టేజ్లో ఎక్కాను, సో అక్కడ నుంచి నేను కౌంట్ చేసుకుంటావాలంట స్టూడెంట్స్ మళ్ళీ దిగిపోకుండా ఏం చేయకుండా. సో అట్లా నేను మల్కాజ్గిరిలో ఎక్కాను అనుకుందాం. మల్కాజ్గిరిలో ఎక్కేసరికి ఏఎస్ రావు నగర్లో కొంతమంది స్టూడెంట్స్ ఎక్కేవాళ్ళు.
సో ఆ స్టూడెంట్స్ మళ్ళీ కొంతమంది ఏమో ఈసీఐలు ఎక్కేవాళ్ళు. ఈసీఐల్లో కాకుండా మధ్యలో ఏదైనా స్టాప్ ఉంటే ఆ స్టాప్ దగ్గర అయ్యో సార్ నేను ఇది మర్చిపోయాను అది మర్చిపోయాను, బస్సులను దిగిపోయేవాళ్ళు. దిగిపోసి మర్చిపోయాను నేను మళ్ళీ వెనక వేరే బస్సు కానీ లేదంటే నేను ఓన్గా బైక్ కానీ కారు కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చేస్తానని చెప్పేవాళ్ళు. సో ఎవరు ఫస్ట్ ఎక్కిన వాళ్ళు మల్కాజ్గిరిలో ఎక్కి. సో వీళ్ళు ఏసరణవర్లో దిగిపోయారు అనుకుందాం. ఏసరణవర్లో దిగిపోయిన వాళ్ళు మళ్ళీ కొంతమంది ఎక్కడ దిగిపోయేవాళ్ళు అంటే మళ్ళీ ఈసీఐలో దిగిపోయేవాళ్ళు. అంటే అక్కడ మల్కాజ్గిరిలో వాళ్ళ అమ్మా నాన్నకి ఎట్లా ఉండేది, వీళ్ళు బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నా అనేవాళ్ళు. సో వాళ్ళు ఏసరణవర్లో కొంతమంది దిగేవాళ్ళు, ఈసీఐలో కొంతమంది దిగేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళంతా క్లబ్ అయిపోయి ఏదైనా ఎవడైనా కారు తీసుకొస్తే ఆ కారు తీసుకొని మొత్తం ఫుల్ డే ఎంజాయ్ చేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో అదే బస్సు ఏ టైంకి వస్తుందో ఆ టైంకి వెళ్ళి మళ్ళీ ఆ స్టాప్లో ఉండేవాళ్ళు ఎక్కడో కనపడకుండా. సో ఇది నాకు ఎప్పటి నుంచి జరుగుతుందో నాకు తెలియదు. ఒకసారి ఎందుకో నేను కాన్సన్ట్రేట్ చేశాను, చేయడం వల్ల అమ్మాయిల అబ్బాయిలు దొరికిపోయారు. దొరకడం వల్ల నేను వాళ్ళని ఖచ్చితంగా ఎంత నోటీస్ చేశానంటే బస్సు దిగనీయలేదు నేను. సో అప్పటి నుంచి నేనున్న బస్సులో వాళ్ళు ఎక్కేవాళ్ళు కాదు. సో ఇవే కాకుండా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడే మీరు బిహేవియర్ అనేది మంచిగా ఉండాలి. ఫస్ట్ ఇయర్లోనే మీరు మీ అత్యుత్సాహం ప్రవర్తించారనుకోండి, సపోజ్ ఎలా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అబ్బాయిలు అమ్మాయిలతో తిరగడం అమ్మాయిలు అబ్బాయిలతో తిరగడం అంటే అది ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఎవరు అంటే ఇప్పుడు సెకండ్ థర్డ్ ఫైనల్ ఇయర్లో ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంటుంది, బట్ ఫస్ట్ ఇయర్ అనేది కంబైన్గా ఉంటుంది కాబట్టి సో మీరంతా మింగిల్గా చదువుతూ ఉంటారు. సో అందులో ఆర్ట్స్ అండ్ సైన్స్ నుంచి ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ నుంచి కొంతమంది ఉంటారు కదా, వీళ్ళంతా కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. సో అట్లా చేసినప్పుడు కొంతమంది చూసే పద్ధతి వేరే విధంగా ఉంటుంది. సో వాళ్ళు మీరు నోటీస్ చేస్తారండి. అట్లా నేను హోలీ మేరీలో కొంతమంది నోటీస్ చేశాను. ఒక అమ్మాయిని నేను అబ్జర్వ్ చేశాను, ఆ అమ్మాయి నా క్లాసులో మాత్రం పర్ఫెక్ట్గా ఉండేది బట్ వేరే క్లాసులో మంచిగా లేదు అని నేను విన్నా. విన్నాక ఆమెకి నేను 23 మార్క్స్ ఇంటర్నల్ వేసాను అవుట్ ఆఫ్ 25, బట్ దాన్ని రౌండ్ ఫిగర్ కట్ చేసి వాళ్ళు 16 చేశారు. 16 ఎందుకు చేశారో నేను వెళ్ళి సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ఉంటుంది కదా ఆ డిపార్ట్మెంట్లో అడిగితే అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదు సార్ అందుకే మేము తగ్గించామని చెప్పారు. అంటే క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు సార్, నాకు అనవసరం అది, నా క్లాసులో ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా ఉంది, నేను చెప్పిన డ్రాయింగ్ మంచిగా చేసింది, సో నేను మంచి మార్క్స్ వేసాను కాబట్టి నాకు అది అనవసరం, మీరు తగ్గించుకుంటే వేరే సబ్జెక్టులో తగ్గించుకోండి, బట్ నా సబ్జెక్టులో మాత్రం నేను వేసిన మార్క్స్ కరెక్ట్గా రావాలి అని చెప్పేసి ఖరాఖండ్గా చెప్పాల్సి వచ్చింది. సో అప్పటి నుంచి వాళ్ళు నా సబ్జెక్టులో ఏం చెప్పినా కానీ వాళ్ళు నేను ఎన్నేసి అన్నీ ఉంచేవాళ్ళు, వాళ్ళకి అప్పటి నుంచే నా గురించి తెలిసింది అన్నట్టు. ఇక నేను జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ అయిపోయే టైంలో కాలేజ్ యాన్యువల్ డే వచ్చింది. యాన్యువల్ డేకి ఫ్యాషన్ షో చెప్పాలని ఫ్యాషన్ షో చేయాలని చెప్పేసి నేను అందరు స్టూడెంట్స్తో కొంచెం ఎంకరేజ్గా మాట్లాడవలసి వచ్చింది. అప్పుడు చాలామంది స్టూడెంట్స్ ముందుకొచ్చారు. సో అది ఫ్యాషన్ షో నేను కండక్ట్ చేశాను, లాస్ట్ మూమెంట్లో కండక్ట్ చేయాల్సి వచ్చింది. బట్ స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించి చాలా ప్రాక్టీస్ చేశారు. అండ్ నేను ర్యాంప్ షో అంటే క్యాట్ వాకింగ్ ఎలా చేయాలనేది అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్పడం జరిగింది. ఒక ట్రెడిషనల్ అండ్ ఒక వెస్ట్రన్ వేర్ ఫ్యాషన్ షో చేశాను, చేయించాను వాళ్ళతో. దాన్ని లాస్ట్లో అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత నా ప్రోగ్రామ్ లాస్ట్లో పెట్టారు, బట్ అదే గ్రాండ్ సక్సెస్. అంటే ఆ రోజు చాలా హైలైట్ అయింది అది. సో ఐ వాజ్ సో హ్యాపీ. నేను ఎందుకంటే అప్పుడే మోడలింగ్ యాక్టింగ్ చేస్తూ ఉన్నాను, యాజ్ వెల్ యాజ్ కాల్ సెంటర్లో కూడా జాబ్ చేస్తున్నాను. సో అది ఒక మంచి మెమరీ అది. అవి వీలుంటే నేను లింక్స్ పెడతాను, ఫేస్బుక్లో అప్లోడ్ చేసి పెట్టాను, యూట్యూబ్లో అయితే చేయలేదు, ఒక డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అండ్ నేను నా కో ఫ్యాకల్టీతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాను. అందులో నాకు బాగా నచ్చిన వాళ్ళు ఇద్దరు ఉండేది, ఒకటి రాకేష్ అండ్ ఇంకోటి కళ్యాణ్. సో రాకేష్తో నేను చాలా జోవియల్గా ఉంటాను, ఇప్పటికి కూడా నేను కనెక్షన్లోనే ఉన్నాను. మీరు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయినట్టునైతే ఫీజు ఫైన్స్ అని చాలా ఎక్కువగా ఉంటాయి, వాటన్నిటికి మీరు ముందే డిసైడ్ అయి ఉండాలి. ఏది మాట్లాడుకున్నా జాయినింగ్ అప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడుకొని జాయిన్ అవ్వండి. సో నా హోలీ మేరీ ఎక్స్పీరియన్స్ మీకు ఒక చిన్న అవగాహన ఇచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం, అప్పటివరకు బాయ్ బాయ్ గైస్.